बीजेपी ఆవిర్భావ దినోత్సవం వేడుకలను హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రి ईटल రాజేంద్ర నాయకత్వంలో పలు చోట్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ईटल రాజేంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. హుజూరాబాద్ పట్టణంలో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం మోత్కులగూడెం చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. अनंतरम प्रधानमंत्री वीडियो कॉन्फ्रेंस लो पाल्गोन्नारू. भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव 48వ आविर्भाव दिनोत्सव प्रधानमंत्री गारू नरेंद्र मोदी गारू भारतीय जनता पार्टी देश अध्यक्षुलु जेपी नड्डा गारी नायकत्वंलो कोट्लादि मंदी कार्यकर्तलु गल्ली गल्लीलो ग्राम ग्रामाल्लो प्रति पट्टणंलो नुंडी वाडवाडल्लो జెండా ఎగురవేసి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 10:45 వరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు వారు ఈ దేశ ప్రజానీకానికి గొప్ప సందేశం 45 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ అనేక రకాల గుర్తుడుకులకి ఎత్తుపల్లాలు జరుగుతుంది. 2 పార్లమెంటు సీట్లు భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలో 303 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. భారత ప్రజల యొక్క ఆశీర్వాదం పొందినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక పార్టీ సభ్యత్వం కలిగి అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీగా ఎదిగింది భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప గౌరవాన్ని భారత జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ చిత్రపటం మీద చాటుకున్నటువంటి వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాబోయే కాలంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇప్పటికే 18 రాష్ట్రాల్లో అధికారం కొనసాగుతూ ఉంది. రాబోయే కాలంలో నడ్డా గారి అమిత్ షా గారి ప్రధానమంత్రి గారి సపోర్ట్తో తెలంగాణ గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయడంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంతరిక్షంతో వాళ్ళ వాళ్ళందరూ కూడా సిద్ధమవుతారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్న తెలంగాణ ప్రజానీకానికి మా పక్షాన మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను.